नमस्कार इनमूर मल्लो नलगौंड तरवा माधवनगर में पॉजिटिव केस वर्वा मन की अरुंधति वार्ड तरवा ए वड अर्जुन वार्ड एससी कॉलनी मत मन की क्रोता इकड़ मूड केस पॉजिटिव केस नमोदाई अंदू माधवनगरा कंटेनमेंट क्लस्टर का डिक्लेर अदे विधा अरुंधति वाड़ तरवा एससी कॉलनी कंटेनमेंट क्लस्टर डिक्लेर काबट्टी बैठ व्यक्तू अभी प्रवेश तरवा अड़े वाला परस्थित बैठक रावुद्धुद्ध वाले उदा अवसरमे नित्यावस सरकल यानी कोई अवसर अच्छे वाली चेते वाली द्वारा सरफरा चपड़ता काबटे प्रति सूचन पाटी एंकंटे बैठ व्यक्त परस्थित अमती अनेक सारू ग्रामस्थ जी అయినా గాని వాళ్ళు ఈ వాళ్ళ వాళ్ళు వచ్చిన వివరాలు తెలియజేయకపోవడం వల్ల ఇప్పుడు ఈ క్లస్టర్ కింద మనం డిక్లేర్ చేసి ఆ గ్రామాన్ని ఆ ఏరియాని దిగ్బంధనం చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ప్రజలందరికీ కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొత్తగా ఎవరైనా వస్తే వెంటనే తయారు వాళ్ళకి వాలంటీర్లు కానీ ఆశా వర్కర్ కానీ తెలియజేస్తే వారిని మనం క్వారంటైన్ సెంటర్కి తరలించడం అక్కడి నుంచి టెస్ట్ చేసి ఒకవేళ వాళ్ళకి ఏ విధమైన పాజిటివ్ కేసులు కాకుండా నెగిటివ్ కేసులు వస్తే క్వారంటైన్ సెంటర్లో ఆ పరిమితి అయిన తర్వాత వాటిని తీసుకొచ్చి హోమ్ ఐసోలేషన్లో పెడతాం. దానివల్ల గ్రామానికి కానీ గ్రామస్తులకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ వాళ్ళు కొత్తగా వచ్చిన వ్యక్తుల వివరాలు దాచిపెట్టి ఉంటే ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. కాబట్టి ప్రజలందరూ ఖచ్చితంగా బయట వ్యక్తులు ఎవరైనా వస్తే వచ్చినా కానీ ఆ గ్రామస్తులకు మన వాలంటీర్లకి తర్వాత ఏఎన్ఎం ఆశా వర్కర్లకు తెలియజేస్తే ఈ విపత్కర పరిస్థితి నుంచి మనల్ని మన గ్రామాన్ని మన ఏరియాని రక్షించుకుంటాం. కాబట్టి ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మూమెంట్ జరుగుతున్నది, బస్సులు తర్వాత కార్లు ఇవన్నీ కూడా రవాణా సదుపాయాలన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి దానివల్ల కొత్త వ్యక్తులు వస్తారు, వాళ్ళ వలన మనకి ఈ పాజిటివ్ కేసులు వస్తున్నాయి. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా బయట వ్యక్తులు ముఖ్యంగా చెన్నై, కోయంబేడు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వస్తే వారిని ఎటువంటి పరిస్థితుల్లోకి కూడా గ్రామాన్ని గ్రామం లోపలికి అనుమతించొద్దని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి శకవరంలో 4 కేసులు వచ్చినాయి, అయినా కానీ వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళు గ్రామంలోకి రానివ్వలేదు. అందువల్ల బయట నుంచే వాళ్ళని బయటికి పంపించి అక్కడే ఆత్మగూరు పంపించి టెస్ట్ చేయడం జరిగింది. అందువల్ల శంఖవరం కంటైన్మెంట్ జోన్ కాలేదు. మిగతా వాళ్ళు ఎందుకంటే గ్రామంలోకి అనుమతించారు కాబట్టి అది కంటైన్మెంట్ జోన్ అయింది. అందువల్ల ఆ గ్రామస్తులు ఆ ఏరియా వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు, బయటకు రావద్దు. వేరే బయట వ్యక్తులు కూడా అక్కడికి వెళ్ళొద్దనని చెప్పి సూచన చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించండి, సామాజిక దూరం పాటించండి. తర్వాత కొత్త వ్యక్తులు ఎటువంటి పరిస్థితుల్లో మీ గ్రామాలకి మీ ఏరియాకి అనుమతించొద్దనని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ వల్లనే మనకి పాజిటివ్ కేసులు వస్తున్నాయి. వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడటం కానీ లేకపోతే వాళ్ళతో సన్నిహితంగా ఉంటే ప్రైమరీ కాంటాక్ట్ వాళ్ళకు కూడా టెస్ట్ చేసి క్వారంటైన్లో పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది. అందుకని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. కొత్త వ్యక్తులు ఎటువంటి పరిస్థితుల్లో మీ ఏరియాకి అనుమతించొద్దని చెప్పేసి అందరికీ నమస్కారం. వింజమూరు మండలంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రీసెంట్గా కూడా వెంజమూరు టౌన్ పరిసర ప్రాంతాల్లో 2 పాజిటివ్ కేసులు రావడం జరిగింది. అరుంధతి వాడలో ఒక కేసు, నార్త్ ఎస్సీ కాలనీలో మరో కేసు నమోదవడం జరిగింది. కేసు పాజిటివ్ కేసు వచ్చిన ఇంటి దగ్గర నుంచి 200 మీటర్ల వరకు కంటైన్మెంట్ జోన్గా, అక్కడి నుంచి మరో 200 మీటర్ల వరకు బఫర్ జోన్గా మొత్తం అంతా మ్యాపింగ్ తయారు చేయడం జరిగింది. అన్ని శాఖలు కలిసి సంయుక్తంగా పనిచేసి దాని కంటైన్మెంట్ జోన్ నిర్ధారించడం జరిగింది. ఆ జోన్లో ఉన్నటువంటి షాపులు కానీ ఏదైనా సరే మొత్తం నిర్మూలించడం జరిగింది. ఎక్కడికక్కడ కంచెల ద్వారా బ్యారికేడింగ్ చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఈ టౌన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ కంటైన్మెంట్ జోన్ పరిధిలోకి వెళ్ళవద్దు, కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు వెంజమూరు టౌన్లోకి రావద్దు, అలా కొద్ది రోజులు చేస్తే కనుక ఇది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రైమరీ కాంటాక్టులు, సెకండరీ కాంటాక్టుని ఐడెంటిఫై చేసి అన్ని శాఖలు, మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ కానీ అంతా దాని మీద పాజిటివ్ కేసుల మీద శ్రద్ధ వహించి పరీక్షల నిమిత్తం ఆల్రెడీ తరలించడం జరిగింది. ఇంతవరకు సోకిన వారి దగ్గర నుంచి ప్రైమరీ కాంటాక్ట్స్ ఎవరికి వచ్చిన లేదు. వెంజమూరు మండలంలో నేరుగా చెన్నై నుంచి వచ్చిన వారికి మాత్రమే పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది. కాబట్టి ప్రజలందరూ కూడా వీలైనంత వెంజమూరు ప్రాంతాల్లో తిరగకుండా ఉంటే చాలా మంచిది. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చినా సరే
తప్పనిసరిగా మాస్క్ ధరించుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. మాస్కులు ధరించిన వారిపై కూడా ఇక నుంచి చలానాలు విధించేదానికి వినిమూరు పోలీసు సిద్ధమైంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బయట తిరిగేటప్పుడు భౌతిక దూరం పాటిస్తూ, మనిషికి మనిషికి దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి మరలా మరలా చెప్తా ఉన్నాం, మాస్కులు కనుక ధరించకపోతే ఇది మీకు ఫైన్, అపరాధ రుసుము ఈ చలాన్ రూపంలో చెల్లించవలసి ఉంటుంది. చలానని కాదు, మనకి మనం రక్షణ కవచం లాగా ఒక మాస్క్ కనుక ఏర్పాటు చేసుకుంటే కొంతలో కొంత మనకి సేఫ్టీగా వస్తుంది. కాబట్టి దయచేసి బయటకు వచ్చే ప్రజలు కూడా మాస్కులు ధరించండి, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కంటైన్మెంట్ జోన్లో కూడా వినిమిలు ప్రజలు వెళ్ళొద్దని పోలీసు శాఖ తరఫున తెలియజేస్తా ఉన్నాం. అలాగే చెన్నై టౌన్ నుంచి కానీ, తమిళనాడు రాష్ట్రం నుంచి కానీ ఎవరైనా సరే ఇక్కడ మైగ్రెంట్ పీపుల్ వినిమూరు మండలానికి వస్తే చుట్టుపక్కల వాళ్ళు దయచేసి సంబంధిత అధికారులకు కానీ ఎవరికైనా సరే మాకైనా సరే తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు మన వినిమూరు మండలంలో నమోదైన కేసులు మొత్తం కూడా చెన్నై తమిళనాడు రాష్ట్రం నుంచి చెన్నై సిటీ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకే ఈ వ్యాధి సోకింది. కాబట్టి అప్రమత్తమై వాళ్ళని కనుక వెంటనే క్వారంటైన్కి పంపించగలిగితే అది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి వారి వివరాలు కూడా ఇటు పరిస్థితుల్లో మీ బంధువులే కదా అని చెప్పి దాచిపెట్టవద్దు. ఇది వాళ్ళకే చాలా సురక్షితం. ఒకవేళ వ్యాధి కనుక సోకితే వెంటనే మనం గుర్తించగలిగిన వాళ్ళు అవుతాం, తద్వారా ఆ వ్యాధిగ్రస్తుడి దగ్గర నుంచి మరొకరికి సోకకుండా